ఏపీలో మార్పు మొదలైందా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేర్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది దాదాపు 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది మరో డజన్ మంది ఎమ్మెల్యేలు కూడా మైనస్ లో ఉన్నట్లు సమాచారం మార్చిలోనే ఎన్నికలంటూ ఊహాగానాలతో ఏపీలో రాజకీయం వేడెక్కింది అంతేకాదు సిట్టింగుల మార్పులపై కూడా వైసీపీలో జోరుగా చర్చ నడుస్తోంది వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓడిందంటూ వైసీపీలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి ప్రజల్లో గ్రాఫ్ సరిగ్గా లేని వారిని మార్చేయాలన్న దానిపై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది సర్వేలు సొంత రిపోర్టుల ఆధారంగా తొలగింపుల జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రతి జిల్లాలో ఇద్దరు ముగ్గురు సిట్టింగ్లకు సీట్లు రాకపోవచ్చు అన్న టాక్ వినిపిస్తోంది ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికల తర్వాత కొత్త ఇన్ఛార్జీల ప్రకటన ఉండే అవకాశం ఉంది కొత్త వాళ్ళకు టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందే జాబితా ప్రకటించాలన్న ఆలోచనలో ఉంది వైసీపీ ఏపీలో మార్పు మొదలైందా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మార్పులు చేర్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది రైట్ వైసీపీలో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా మనకి లైవ్ లో అందిస్తారు రెహానా అక్షయ మనం చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికలకు సంబంధించిన సగ అప్పుడే ప్రారంభమైనట్టు కనిపిస్తా ఉంది ముఖ్యంగా వైసీపీలో చూసుకుంటే దాదాపు 30 నుంచి 30% వరకు అభ్యర్థులు మారుసారని ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో ఇవాళ రెండు నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్న అటువైపు గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి రాజీనామా చేశారు ఇటువైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు ఆయన తన శాసన సభ్యత్వానికే కాకుండా పార్టీకి కూడా రిజైన్ చేయడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ రెండు నేతలు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ఆయన అత్యవసరంగా సమావేశమయ్యారు ఈ రెండు భేటీలు కూడా గాజువాక అదేవిధంగా మంగళగిరికి సంబంధించిన భేటీలు ముగిశాయి అయితే ఇంతవరకు కూడా క్యాంప్ ఆఫీస్ లోనే వాళ్ళు ఉన్నారు బయటికి రాలేదు మంగళగిరికి సంబంధించిన నాయకులు అటువైపు గాజువాకకు సంబంధించిన నాయకులు అయితే చూసుకుంటున్నట్లయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం చూసుకున్నట్లయితే ఈ రెండు సెగ్మెంట్ లో కూడా వైసీపీ ఆల్టర్నేటివ్ అభ్యర్థుల్ని రేపు బరిలో పెట్టనుందని తెలుస్తోంది అటువైపు గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ కి బాధ్యతలు ఇస్తారు ఆయన బరిలో ఉంటారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ఇటువైపు మంగళగిరిలో బీసీ నాయకుడు గంజి చిరంజీవిని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు స్పష్టమవుతోంది మనకున్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సో గంజి చిరంజీవిని ఇప్పటికే వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడు చేసింది అదేవిధంగా ఆప్కో చైర్మన్ గా కూడా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చే అవకాశం లేదన్న సమాచారంతోనే ఆ మెసేజ్ తోనే ఆళ్ల ఆర్కే తాను రాజీనామా చేసినట్టు పార్టీకి భావిస్తా ఉన్నారు ఇటువైపు ముఖ్యమంత్రి స్వయంగా అటువైపు మంగళగిరికి సంబంధించిన నాయకులు గంజి చిరంజీవి అదేవిధంగా ఎమ్మెల్సీ హనుమంతరావు మరొక నాయకుడు వేమారెడ్డి అంటే మంగళగిరి అదేవిధంగా ఆయన తాడేపల్లి నగర ఇన్ఛార్జిగా ఉన్నారు వైసీపీకి సంబంధించి ఆయన ఆళ్ల అయోధ్య రామరెడ్డి వీళ్ళందరితో సమావేశమయ్యారు ఈ సమావేశం అనంతరం మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రాజీనామా చేసిన నేపథ్యంలో గంజి చిరంజీవికి ఇస్తే గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉంటాయి బీసీ సామాజిక వర్గాన్ని ఈసారి బరిలో పెడితే గతంలో కొంటే విజయ అవకాశాలు మెరుగుపడతాయి ఈ అంశాలకు సంబంధించి కసరత్తు జరిగినట్టుగా సమాచారం అందుతోంది అటువైపు గాజువాకకు సంబంధించి కూడా ఇదే రకమైన సోషల్ ఈక్వేషన్స్ సంబంధించి చర్చించినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు సమాచారం అయితే మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని బరిలో పెట్టేట్టుగానే పెట్టే విధంగా హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి బహుశా 1-2 రోజులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ రెండు నియోజకవర్గాలే కాకుండా రాష్ట వ్యాప్తంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్ల మీద కూడా హైకమాండ్ చాలా సీరియస్ గానే ఫోకస్ చేసిందని మనకున్న సమాచారం ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేపడతా ఉన్నారు ఎక్కడెక్కడైతే అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేవు లేదు అంటే కొంత వేరే నియోజకవర్గాన్ని మారుస్తాడే రెండు ప్రధాన ప్రాతిపదికలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది మొదటి ప్రతిపాదనగా అభ్యర్థిని వేరే నియోజకవర్గం
వర్గానికి మార్చడం రెండు ఒకవేళ గనుక అక్కడ వేరే నియోజకవర్గాల్లో కూడా గెలిచే అవకాశం లేదు అభ్యర్థి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని గనుక భావించినట్లయితే పూర్తిగా కొత్త అభ్యర్థికి అవకాశాలు ఇవ్వడం వీటన్నిటికి సంబంధించి కసరత్తు సర్వే అయితే జరుగుతా ఉంది బహుశా మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి మరి కొంత అధికారిక ప్రకటన స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు జరుగుతున్న చర్యలు అటువైపు గాజిబాక మంగళగిరి చూస్తున్నట్లయితే ఆ దిశగానే హైకమాండ్ సీరియస్ గా అడుగులు వేస్తున్నట్లయితే అర్థమవుతుంది అక్షయ్య ఓకే రెహానా।